హల్లెలూయా యేసు మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు మహాకృపను వల్ల యొక్క ప్రార్థన టీవీలో కూడా దేవుడు వాక్యం చెప్పడానికి దేవుడు తను చూపించిన గొప్ప కృపను బట్టి ఇటువంటి ధన్యతను అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవాది దేవునికి కలుగును గాక. ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ తండ్రి, నువ్విచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఆశ్చర్యకరుడా ప్రభా, ఈరోజు వాక్యాన్ని ఎవరైతే చూడడానికి సిద్ధపడి ఉన్నారో, ఎవరైతే యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవ, వారందరితో ప్రభా యేసయ్యా నువ్వు మాట్లాడండి. నీ సన్నిధి ప్రభా సర్వశక్తిమంతుడా వారికి అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవ నీ గొప్ప కృపను వారికి అనుగ్రహించి ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవించాలి తండ్రి. ప్రభా, నా యొక్క మాటలు నా యొక్క ఆలోచనలు కాదు, కానీ కేవలం నీ మాటలు నీ యొక్క ఆలోచనలతో మమ్మల్ని నింపి నీ గొప్ప కృపను అనుగ్రహించయ్యా. బలపరచండి, శక్తితో జ్ఞానంతో నింపండి, నీ నామాన్ని మహిమపరచుకోనండి. యేసు నామం అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా సామెతలు 4:23. సామెతలు 4:23. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రము చేసుకొనము. మరొకసారి మనం వాక్యాన్ని ధ్యానిద్దామండి. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రం చేసుకొనుము. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, నీ హృదయం దేవునికి చాలా ముఖ్యము. నీ హృదయం దేవునికి చాలా ముఖ్యము. అవునండి, మనము ఈ లోకంలో ఒక వ్యక్తిని చూసినప్పుడు వారి యొక్క బాహ్య రూపాన్ని మనం చూస్తూ ఉంటాం. వారి యొక్క వస్త్రాల్ని చూస్తాము, కలర్ని చూస్తాము, వారు ఏ విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏ రంగులో ఉన్నారు, పొట్టిగా ఉన్నారు, అవన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నప్పుడు ఏమి చూస్తాడో తెలుసా అండి? ఆయన మన యొక్క హృదయాన్ని చూస్తూ ఉంటారు. ఆయన మన యొక్క హృదయాన్ని పరిశీలనగా చూస్తూ ఉంటారు. మనము మన హృదయంలో ఏమి ఆలోచిస్తున్నామో, ఎలా ఉన్నామో, ఈ లోకంలో ఉన్న మనతో ఉన్న కుటుంబ సభ్యులకు కానీ, మన యొక్క స్నేహితులకు కానీ, మన యొక్క బంధువులకు కానీ, ఎవరికి మన హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు. కానీ మనకు సృష్టించిన సృష్టికర్తకు మన హృదయంలో ఏమున్నదో, ఏమిటి, ఏమి నువ్వు ఆలోచిస్తున్నావో, ఎటువంటి తలంపులతో నీ హృదయం ఉన్నదో ఆ యొక్క సృష్టికర్త పూర్తిగా తెలుసుకోగలడు. అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ఏమని అంటే, నీ హృదయమును భద్రంగా, నీ హృదయంలో జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రం చేసుకొనుము. మనం ఈ లోకంలో ఒక గోల్డ్ని కానీ ఒక విలువైన వస్తువుల్ని మనం ఎంత భద్రంగా చేసుకుంటామో, ఎంత భద్రంగా మనం ఈ లోకానుసారంగా దాచిపెట్టుకుంటామో, ఎంత భద్రంగా వాటిని చూసుకుంటా ఉంటామో, ఒక క్రైస్తవ జీవితంలో ఒక ఆధ్యాత్మికంగా మనము మన యొక్క హృదయాన్ని బహుభద్రంగా కాపాడుకోవాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉందండి. కాబట్టి మనము మన హృదయాన్ని బహుభద్రంగా కాపాడుకోవాలి. అసలు మన యొక్క హృదయస్థితి ఎలా ఉంటుంది? మనము ఆ యొక్క హృదయాన్ని దేవుడు ఎందుకు పరీక్షిస్తూ ఉంటారు? అలాగే ఆ హృదయాన్ని ఏ విధంగా మనం భద్రం చేసుకోగలమో, మూడు విషయాల్లో మనం ఈరోజు ధ్యానిద్దామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, నీ హృదయము దేవునికి చాలా ముఖ్యము. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, నీ హృదయము దేవునికి చాలా ముఖ్యము. మొట్టమొదటిగా మన హృదయస్థుతి ఎలా ఉంది అంటే,
అసలు హృదయ స్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి కదండి. మన యొక్క హృదయ స్థితి ఎలా ఉంది అంటే ఆ యొక్క పాయింట్ల మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు పరిసయ్యులు యేసయ్యను శిష్యుల గురించి ఈ విధంగా ప్రశ్నిస్తా ఉంటారండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము మనం చూసినట్లయితే యెరూషలేము నుంచి వచ్చిన శాస్త్రులు పరిచయులు యేసయ్యను శిష్యుల గురించి ఈ విధంగా ప్రశ్నిస్తారు. ఏమని ప్రశ్నిస్తా ఉంటారంటే ఎందుకు మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, వారు మేము పెట్టిన నియమాలను పారంపరిచర్యను ఎందుకు వారు ఆచరించట్లేదు అని వారు ప్రశ్నిస్తా ఉంటారు. వారందరికీ యేసుక్రీస్తు వారు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా అండి? మత్తయి సువార్త 15వ అధ్యాయము మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దామండి. నోటిలోనికి పోవున దంతయు కడుపులో నుండి బహుర్భూమిలోని విడవబడును, కానీ నోటి నుండి బయటకు వచ్చినవి హృదయములో నుంచి వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. దేవుడు ఈ విధంగా వారికి సమాధానం చెప్తారు. నోటిలో నుంచి మనం ఏదైతే తింటామో అదంతా జీర్ణమైపోతుంది, కానీ మన హృదయంలో నుంచి వచ్చేవి అవి మాత్రమే అవి బహుభయంకరంగా మనిషిని అపవిత్రపరుస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనం 19వ వచనంలో ఆ హృదయములో నుంచి వచ్చే ఆ భయంకరమైనవేమిటో 19వ వచనంలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుందండి. ఒకసారి మనం 19వ వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారము, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచును, కానీ చేతులు కడుక్కొనక భోజనం చేయటం మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను. చూసామా అండి, మన హృదయంలో ఎటువంటి భయంకరమైన ఆలోచనలు వస్తాయో, నరహత్యలు, దేవదూషణ, దేవుణ్ణి దూషించే తత్వము, అలాగే ఆ యొక్క వేశ్య సాంగత్యము, దురాలోచనలు, ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? ఈ హృదయం అనే భయంకరమైన స్థితిలో నుంచి మనలో నుంచి వస్తాయి. మనం ఒక్కటి గమనించాలండి, ఏంటో తెలుసా? మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో, మన హృదయంలో ఏదైతే తలుస్తూ ఉంటామో, అటువంటి మాటలే, ఆ మాటలతో మనం నింపబడతాము కాబట్టి, అటువంటి ఆలోచనలతో మనం హృదయం ఉంటుంది కాబట్టి, అటువంటి చూపుల్ని మనము కలిగి ఉంటాము. అటువంటి మాటలు, అటువంటి చూపుల్ని మనం కలిగి ఉంటాం. మనం అనుకోవచ్చు, నేను గొప్పగా ఉన్నానే, నేను భక్తిగా ఉన్నానే అని. నువ్వు భక్తిగా ఉండి ఆ యొక్క లోకానుసారంగా అందరి దగ్గర నేను భక్తిగా ఉన్నాను, ఇవన్నీ ఏమి కాదు అని కప్పిపుచ్చుకొని జీవిస్తూ ఉంటే, ఒక వేషధారుడిగా ఈ లోకంలో ఆ భక్తి పరుడు అనిపించుకుంటావు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉంటావో తెలుసా అండి? ఒక వేషధారిగా, అయ్యో ఈ హృదయంలో చెడ్డ ఆలోచనలు ఉన్నాయి అని నీకు మాత్రమే తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది, నీకెవ్వరికీ తెలీదు. అందరూ నువ్వు భక్తిపరుడు అనుకుంటారు, కానీ దేవుని దృష్టికి నువ్వు భక్తిహీనుడుగా, భక్తిహీనురాలుగా నువ్వు ఉంటావని వాక్యం సెలవిస్తా ఉంది. ఒక వాక్యాన్ని మనం చదువుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం అండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. అక్కడ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకునుచు భక్తి కలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. చూసాం కదండి, ఎవడైనను ఆ హృదయంలో వచ్చే ఆలోచనలు, తలంపులకి, ఆ నోటికి కళ్ళం పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే నేను భక్తి గలవాడిని అని మనుషులకి నువ్వు కనవచ్చేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు నేను ఒక భక్తిహీనులుగా, భక్తి లేని వారిగా, ఆయనకి ఇష్టం లేని జీవితం జీవించే వాళ్ళుగా మనం జీవిస్తామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు అర్థమైంది కదా అండి, దేవుడు ఎందుకు చెప్తున్నారు మన హృదయాన్ని భద్రంగా చేసుకోమని? ముందుగా మన హృదయ స్థితి ఏమిటో మనం చూసాం. ఘోరంగా ఆ యొక్క ఆలోచనలతో, చెడ్డ ఆలోచనలతో, చెడ్డ తలంపులతో మన హృదయం నిండి ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే, దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తారు. అవునండి, మన దేవుడు మన యొక్క హృదయాన్ని పరీక్షిస్తారు. అవును, ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. యిర్మీయా 17వ అధ్యాయము 9వ వచనం.
హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవానను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరేంద్రియములను పరీక్షించువాడను. ఇర్మియా 17:9-10 వచనాలు చూడగలిగితే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ప్రతిది మనము ఒక టెక్నాలజీ ద్వారా పొందుకుంటున్న ఈ యొక్క అభివృద్ధి చెందిన విజ్ఞానంలో ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీలో హృదయాన్ని పరిశోధించడం ఎవ్వరి వల్ల కాదండి, కేవలం దేవుడి వల్ల మాత్రమే హృదయాన్ని, దేవుడు మాత్రమే హృదయాన్ని పరిశీలించగలడు. కొన్ని సంవత్సరాల క్రితమే దేవుని యొక్క వాక్యము రాయబడి ఉన్నది, హృదయాన్ని పరిశోధించగలిగిన వాడెవడు, ఆ యొక్క ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు, ఎవ్వరూ లేరని కొన్ని సంవత్సరాల క్రితమే రాయబడి ఉన్నది. దానిని పరిశీలించేది వాని వాని ఆ హృదయ క్రియల చొప్పున, ఆ హృదయ ఆలోచనల చొప్పున, ఆ హృదయ తలంపులు చొప్పున దేవుడు మనకి ప్రతిఫలము చూపిస్తాడు. మనకి ఆశీర్వాదమైన సమృద్ధి జీవమైన ఒక ఒక ఎంతో మందికి ఒక ఆశీర్వాదకరమ జీవితమైన మన హృదయ స్థితిని బట్టే ఉంటుందని మనం గ్రహించాలి. నువ్వు చెడ్డ పనులతో చెడ్డ తలంపులతో చేసి బయటికి ఎంతో భక్తిపరుడుగా ఎంతో గొప్ప వ్యక్తిగా ఈ లోకంలో ఉంటావేమో, కానీ కానీ అభివృద్ధి అనేది, సంతృప్తి అనేది, సంతోషం అనేది నీకు ఈ లోకంలో ఉండదండి, నీ హృదయానికి కలగదు. కానీ నువ్వు ఎప్పుడైతే హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటావో, దేవుడు నా హృదయాన్ని చూస్తా ఉన్నారు, నేను ఎప్పటికెప్పుడు నా హృదయాన్ని సరి చేసుకోవాలి, ఎప్పటికప్పుడు నేను నా హృదయాన్ని సరి చేసుకుంటూ నా దేవుడు ఎదుట నేను ఎంతో యథార్థంగా నా హృదయంలో ఆయన నన్ను పరీక్షించినప్పుడు, ఆయన నన్ను పరిశోధించినప్పుడు నా హృదయం ఎంతగానో దేవుడికి ఇష్టమైనట్లుగా ఉండాలి అని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో వచ్చే చెడ్డ ఆలోచనలు నువ్వు తొలగించుకుంటావో ఆయన యొక్క శక్తితో, అప్పుడు నీకు సమృద్ధికరమైన జీవితం, నువ్వు ఆశీర్వదింపబడమే కాదండి, అనేక మందికి నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉంటావు. అనేక మందికి మన హృదయ స్థితి ఎంతో ఘోరమైందని చెప్తా ఉంది. ఆ హృదయాన్ని గ్రహింపగలిగిన వాడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు, ఒక్క దేవుడు మాత్రమే, పరమ తండ్రి మాత్రమే మన హృదయాన్ని పరిశోధించగలడు, గ్రహించగలడు. ఆ హృదయంని ఆయన చూసినప్పుడు ఎంతో ఆయనకి ఇష్టమైనట్లుగా ఉన్నట్లయితే మనము ఏది అడిగితే, ప్రార్థన చేస్తే దేవుడు ఆ యొక్క విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తారు. ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. మొదటి యోహాను మూడో అధ్యాయము 20-21 వచనాలండి. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములు సమ్మతి పరుచుకుందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారగుదుము. మన హృదయంలో అనేక సార్లు దోషారోపణ చేస్తుందండి. నువ్వు చెడ్డగా ఆలోచిస్తున్నావు, చెడ్డ మాటలు పలుకుతున్నావు, చెడ్డ తలంపులు కలిగి ఉన్నావు, ఆ తలంపుల ద్వారా నువ్వు చెడ్డగా చూపులు చూస్తా ఉన్నావని మన హృదయం దోషారోపణ చేస్తున్నప్పుడు, ఆ యొక్క దోషారోపణ చేస్తున్నప్పుడు వాక్యానుసారంగా మనం చూసినట్లయితే ఆయన ఎదుట మన హృదయమును సమ్మతి పరుచుకోవాలి, సమాధాన పరుచుకోవాలి. ప్రభువా, నేను తప్పు చేశాను, నువ్వు పరీక్షిస్తున్నావు, నువ్వు చూస్తున్నావు, నా హృదయం దోషారోపణ చేస్తుంది అని పరీక్షించుకోకపోతే దేవుణ్ణే, దేవుడి ఎదుట పాపం చేసినా కూడా ఏదో ధైర్యంగా నిలబడే ఆ యొక్క భయంకరమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోతాము అని వాక్యం సెలవిస్తూ ఉందండి. మన హృదయంలో మనం చెడ్డగా ఆలోచించినప్పుడు కానీ, చెడ్డ తలంపులు వచ్చినప్పుడు కానీ, చెడు చూపులు చూడడం వల్ల కానీ, ఆ భయంకరమైన దుష్కారాల యొక్క, నరహత్య యొక్క ఆలోచనలు వచ్చినప్పుడు కానీ మనల్ని మనం సరిచేసుకుంటా ఉంటే దేవుడి యొక్క చిత్తంలో మనం ఉన్నాము కాబట్టి, ఆయన సంతోషించే బిడ్డలుగా మనం ఎదుగుతూ ఉన్నాము కాబట్టి దేవుడు కార్యం జరిగిస్తారు అని మీ యొక్క వాక్యం మనకి ఈరోజు సెలవిస్తూ ఉందండి. చూసాం కదా, దేవుడు మనల్ని పరిశోధిస్తారండి. ఎవ్వరూ గ్రహించలేరు, మనం అనుకున్నట్లుగా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవ్వరూ మన యొక్క హృదయాన్ని గ్రహించలేరు, పరీక్షించలేదు, కానీ ఆయన మనల్ని పరీక్షిస్తారు. ఆ పరీక్షిస్తున్నప్పుడు ఏ ఏ విషయంలో మన యొక్క హృదయంలో దోషారోపణ చేస్తుందో దానిని ఆయన ఎదుటే మనం సమ్మతి పరచుకోవాలి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నీ హృదయం దేవునికి చాలా ముఖ్యము
అవునండి, మనం ఏ యొక్క కులం నుంచి వచ్చామో, ఏ యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామో, ఏ యొక్క వంశంలో నుంచి వచ్చామో, ఎంతగా ఎంత గొప్పగా నువ్వు మాట్లాడుతున్నావో, ఎంత గొప్పగా దేవుడు నిన్ను నిలబెడుతున్నాడో అది కాదండి. అంతకంటే ముఖ్యం దేవుడికి ఏంటో తెలుసా? నీ నా హృదయం. ఆ హృదయము చాలా ముఖ్యము. ఆ హృదయము చాలా ముఖ్యము. మొట్టమొదటిగా మనం చూసి ఉన్నాము మన హృదయ స్థితి ఎటువంటిది అంటే, మనం చూసి ఉన్నాం. రెండవదిగా దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తారు అని మనం చూసి ఉన్నాం. మూడవదిగా మనం చూసి ఉంటే దేవుని వాక్యంతో మన హృదయాన్ని సరి చేసుకోవాలి. అవునండి, ఈ లోకంలో మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని కాని ఏదైనా సమస్యల్ని ఏదైనా దానితో మనం సరి చేసుకోవచ్చేమో, ఏదైనా ఒక టాబ్లెట్ ద్వారా కానీ, ఏదైనా ఒక శారీరకంగా వచ్చిన శ్రమను ఒక సర్జరీ ద్వారా కానీ, ఒక టాబ్లెట్స్ వల్ల కానీ మనం సరి చేసుకోవచ్చు. లేకపోతే మనకి ఏదైనా ఆర్థిక ఇబ్బంది కలిగితే ఏదో ఒక విధంగా నువ్వు సరి చేసుకోవచ్చు. కానీ నీ హృదయానికి పట్టిన ఆ ఘోరమైన వ్యాధిని ఎవ్వరి ద్వారా సరి చేయబడదు. కేవలం దేవుని వాక్యము మాత్రమే యొక్క ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని సరిచేయగలదు. మనం యొక్క ఒక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతా ధ్యానిస్తా దినదినము చదువుతా ధ్యానిస్తా ఉన్నప్పుడు ఆ వాక్యము మన హృదయంలో జీవము కలిగిన వాక్యము, సజీవమైన వాక్యము, రెండంచెలు గల ఖడ్గము కంటే వాడిగా ఉన్న వాక్యము మన హృదయంలో, ఏ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు, ఏ విషయంలో దేవుడికి విరోధమైన ఒక విగ్రహాన్ని కొన్ని సంవత్సరాల నుంచి మోస్తా ఉన్నావు, ఏ విషయంలో నువ్వు దేవుడికి విరోధంగా ఉన్నావు, ఏ విషయము నీకు దేవుడికి పాపము ఆ హృదయంలో ఉంచుకొని నువ్వు జీవిస్తా ఉన్నావో, దేవుడు రెండంచగలగలిగిన వాక్యము, ఆ వాక్యము నీకు ఎత్తి చూపిస్తుందండి. కేవలం ఆ వ్యాధి ఎక్కడుందో, ఏ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావో, కేవలం ఈ వాక్యము మాత్రమే ఎత్తి చూపిస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా వాక్యం ద్వారానే ఆ హృదయాన్ని సరి చేసుకోగలవు. దేవుడికి విరోధమైనది ఏదైనా కూడా ఒక విగ్రహమేనండి. ఆ యొక్క వ్యాధి కలిగినది ఏదైతే ఉందో దాన్ని దేవుని వాక్యము చూపిస్తుంది. కాబట్టి ఆ వాక్యం ద్వారా నిన్ను నువ్వు ఆ హృదయాన్ని దేవుడి రక్తంతో కడుగబడి, ఎలా అయితే మనం ఒక రూమ్ని క్లీన్ చేసినప్పుడు ఆ దానిలో ఉన్న చెత్త అంతా డస్ట్ అంతా పోతుందో, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో ఉన్న పాపమంతా ఆ వాక్యము తీసివేస్తుందండి. మరొక వాక్యాన్ని మనం చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక 4:8. ఏమంటున్నారంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనసుకులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. చూసారు కదండి, మన హృదయాలను మనము, ఇక్కడ రెండు ఉన్నాయండి. ఒక ఆశీర్వాదం ఉంది, ఏమంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అది ఒక ఆశీర్వాదం. దేవుడే మన యొద్దకు వస్తారు, అది గొప్ప ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదానికి ఒక కండిషన్ ఏంటండి, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. అవునండి, మనం ఎప్పుడైతే మన హృదయాలను పరిశుద్ధపరచుకుంటామో, ప్రభా నా శక్తి కాదయ్యా, నీ శక్తి మాత్రమే, నీ యొక్క వాక్య శక్తి మాత్రమే నా హృదయంలో కలిగిన ప్రతి ఒక్క తలంపులను తీసివేయగలదు అని నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యంతో నీ హృదయాన్ని కడుక్కుంటావో, ఆ వాక్యంతో నీ హృదయాన్ని సరి చేసుకుంటావో, పరిశుద్ధపరచుకుంటావో, అప్పుడు దేవుడే మనతో ఉండే గొప్ప ఆత్మీయ స్థితిని నువ్వు నేను పొందుకుంటామంటండి. ఎంత గొప్ప ధన్యత అండి కదా. మనం ఈ యొక్క ధన్యతను మనం ఎన్ని సంవత్సరాల నుంచి హృదయంలో ఉన్న పాపం ద్వారా ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నాం.
వెళ్ళిపోతున్నామండి. ఇంకొక వాక్యాన్ని మనం చూద్దామండి. అందుకే దేవుడు చెప్తా ఉన్నారు సామెతలు 4:23 మొట్టమొదటిసారిగా చదివిన వాక్యం, నీ హృదయములో నుండి. ఎందుకు అంటే హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోవాలి, ఎందుకు నీ హృదయాన్ని పవిత్రపరచుకోవాలి, ఎందుకు నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి అంటే సామెతలు 4:23లో నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రం చేసుకో. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రం చేసుకో, జీవధారలు బయలుదేరతాయి. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో, ఎలా ఉండాలనుకుంటున్నానో, నిన్న అనేక మందికి ఎలా ఆశీర్వాదకరంగా నేను చేయాలనుకుంటున్నానో ఆ విషయాలన్నీ నీలో ఉంచి నీలో ఆలోచన చెప్పి నేను నిలబెడతాను కాబట్టి నువ్వు అన్నిటికంటే భద్రంగా నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో అని దేవుడు వాక్యాన్ని సెలవిస్తుందండి. చివరిగా ఒక వాక్యాన్ని ధ్యానించి మనం ప్రార్థన చేసుకుందామండి. కీర్తనలు 51వ కీర్తన 10వ అధ్యాయము. కీర్తనలు 51వ కీర్తన 10వ అధ్యాయము చూసినట్లయితే, దేవా నాయందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము. ఇది దావీదు చేసిన ప్రార్థన అండి. ఈ ప్రార్థనని మనం దినదినము చేద్దామా అండి. ఆయన ఎప్పుడో ఆ దావీదు చేసిన ప్రార్థనే కాదు, మన హృదయాలు ఆయన మనతో ఉండే గొప్ప ధన్యతను మనం పోగొట్టుకుంటున్నాము కాబట్టి ఈ యొక్క ప్రార్థను కీర్తనలు 51:10లో ఉన్న ప్రార్థను, దేవా నాయందు శుద్ధ హృదయం కలగచేయయ్యా, నా అంతరంగంలో స్థిరమైన మనసు. ప్రభా, కొన్నిసార్లు నేను పడిపోతున్నాను, కొన్నిసార్లు అపవిత్రంగా నేను ఆలోచిస్తున్నాను, కొన్నిసార్లు పరిశుద్ధత లేని జీవితాన్ని నేను జీవిస్తున్నాను, కానీ పరిశుద్ధంగా నీకు ఇష్టమైనట్లుగా నా హృదయాన్ని కాపాడుకునేటట్లుగా నూతన హృదయాన్ని నాకు కలగచేయి ప్రభా అని ఆయన సన్నిధిలో మన హృదయ స్థితిని బట్టి కన్నీటితో ప్రార్థించే ఆత్మీయ స్థితి మనకు కావాలండి. కన్నీటితో ప్రార్థించే ఆత్మీయ స్థితి మనకు కావాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని యవనస్తులు చూస్తున్నారేమో, ఈ యొక్క కార్యక్రమం యవనస్తుల కోసమే, ఈ యొక్క వాక్యం యవనస్తుల కోసమే అనుకుంటున్నామేమోనండి. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ప్రతి ఒక్క హృదయ స్థితి బహుఘోరమైన వ్యాధి కలదండి, బహుఘోరమైనది. అందుకే దేవుడు చెప్తా ఉన్నారు, ఒక ఏజ్ వరకే, యవనస్తులారా మీ హృదయం ఘోరమైన వ్యాధి కలది, వృద్ధులారా మీ హృదయం ఘోరమైన వ్యాధి కలదని చెప్పలేదండి. ప్రతి ఒక్కరికి తెలిసేటట్లుగా నీ హృదయం ఘోరమైన వ్యాధి కలదని మన హృదయం గురించి, మన హృదయ స్థితి గురించి దేవుడు చెప్తున్నారు కాబట్టి, నా హృదయం ఘోరమైన వ్యాధి కలది కాబట్టి నేను ఆ హృదయాన్ని సరి చేసుకోవాలి, ఆ హృదయంలో దేవుడికి ఇష్టమైనట్లుగా నేను జీవించాలి. నన్ను దేవుడు దర్శించినప్పుడు, నన్ను దేవుడు పరిశోధించినప్పుడు, పరిశీలించినప్పుడు ఆ యొక్క హృదయములో దేవుడికి ఇష్టమైన తలంపులు, దేవుడికి ఇష్టమైన ఆలోచనలు నేను కలిగి ఉండాలని నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో, దానికోసం నువ్వు ఎప్పుడైతే ప్రయాసపడతావో, ఏ విధంగా అయితే దావీదు ప్రార్థన చేశాడో, ఆ హృదయ స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల నువ్వు అనుభవిస్తున్న పాపాన్ని, అనుభవిస్తున్న శ్రమని, అనుభవిస్తున్న ఆ యొక్క ఒంటరితనాన్ని, అనుభవిస్తున్న ఆ యొక్క బాధను, కన్నీటిని సమస్తాన్ని దేవుడు తీసివేయగలడండి. కానీ ముందుగా మనం ఏం చేయాలో తెలుసా, మన యొక్క హృదయ స్థితిని దేవుని సన్నిధిలో మనం సరి చేసుకోవాలి. మన యొక్క హృదయ స్థితిని ఆయన సమస్తాన్ని సరిచేయగలడ దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మన యొక్క హృదయ స్థితిని దేవుని సన్నిధిలో నువ్వు నేను సరి చేసుకున్నట్లయితే మన గొప్ప దేవుడు ఏమి చేస్తారో తెలుసా అండి, ప్రతి విషయంలో నిన్ను వర్ధిల్లేటట్లు చేస్తారు. ఎందుకు అంటే నీ హృదయ స్థితి దేవుని సన్నిధిలో సరిచేయబడింది, నూతనముగా నూతన హృదయాన్ని నీకు దేవుడు అనుగ్రహించాడు కాబట్టి, నువ్వు కన్నీటితో దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడ్డావు కాబట్టి దేవుడు నీకు కార్యం జరిగిస్తారు. ఎంత గొప్ప ధన్యత అండి. మన హృదయమును బహుభద్రంగా కాపాడుకుందాం. ఎందుకు అంటే ఇది ఎంతో, మన హృదయము దేవుడికి చాలా ముఖ్యమైనదండి. మన హృదయము చాలా ముఖ్యమైనది. ఆ హృదయ స్థితిని బట్టే దేవుడు మనకి ఆ యొక్క ఆశీర్వాదాలను ఇస్తారు అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రార్థన చేసుకుందామండి.
సర్వోన్నతుడా సర్వాధికారి పరిశుద్ధాత్మదేవా యేసయ్య, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. యేసయ్య, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి పరిశుద్ధాత్మదేవా, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి ప్రభా నా హృదయ స్థితిని సరిచేసుకోమని నువ్వు మాట్లాడుతున్నావయ్యా, నేను హృదయ స్థితిని సరిచేసుకుంటాను ప్రభా, నేను నిలబడతాను ప్రభా, ప్రభా నాకు సహాయం చేయండి అని కన్నీరు కారుస్తున్నారో, ఎవరైతే నీ వైపు చూస్తా ఉన్నారో ప్రభా, వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. నీ గొప్ప కృపను అనుగ్రహించండి దేవా, నీ కార్యంతో నింపండి దేవా, నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. ఆశ్చర్యకరుడ, మా హృదయాన్ని మేము బహుభద్రంగా ఈ లోకంలో ఉన్న విలువైన వస్తువుల కంటే ఒక ఆత్మీయ జీవితం గొప్పది కాబట్టి మా హృదయాన్ని బహుభద్రంగా ఈ యొక్క ఆత్మీయ జీవితంలో కాపాడుకోవడానికి మాకు సహాయమును దయచేయండియ్యా. దిన దినము తండ్రి ఒక ఆత్మీయ జిగా ప్రభ నీ సన్నిధిలో ఆత్మీయంగా మేము ఎదగడానికి మా హృదయాన్ని కాచి కాపాడుకుని నీ సన్నిధిలో బహు గొప్పగా మేము నిలబడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తా ఉన్నారో వారి హృదయ స్థితిని మార్చయ్యా. నాతో సహా కూడా తండ్రి నీ సన్నిధిలో ప్రభా కన్నీరు కార్చే భాగ్యాన్ని అనుగ్రహించి ప్రభా నూతన హృదయాన్ని, ప్రభా నూతన హృదయాన్ని నాకు నూతనంగా పుట్టిచ్చే, అశుద్ధ హృదయాన్ని నాకు నూతనంగా పుట్టిచ్చేయని దావీదు ఏ విధంగా ప్రార్థన చేశారో ప్రభా నువ్వు కార్యం జరిగించండి. మేము ఆ విధంగా ప్రార్థన చేసి మేము నీ సన్నిధిలో సమ్మతి పరుచుకొని ప్రతి విషయంలో మేము వర్ధిల్లి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించు దేవా. నువ్వు సహాయం దయచేయండి, నీ గొప్ప కార్యంతో నింపండి తండ్రి. సర్వశక్తి మంత్రం, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందన, కేవలం నీ నామాన్ని ఘనపరుచుకున్న విధానాన్ని బట్టి వందన. నువ్వే తోడేంటి నడిపించి ప్రతి ఒక్క బిడ్డ సర్వశక్తి మంత్రుడ హృదయాన్ని బహుభద్రంగా కాపాడుకొనుచు. నువ్వు ఏదైతే ఉద్దేశంతో మమ్మల్ని లోకంలో ఉంచావో ఆ ఉద్దేశాన్ని మేము నెరవేర్చే బిడ్డలుగా మేము సహాయం దయచేయమని, ఆ విధంగా మేము ఉండడానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, మన యొక్క హృదయ స్థితి ఎంత ఘోరమైనదో. దేవుడు మనల్ని హృదయాన్ని పరిశీలిస్తారు, పరీక్షిస్తారని. ఆ హృదయాన్ని కాపాడుకోవాలంటే కేవలం దేవుని యొక్క వాక్యము మాత్రమే అని ప్రతి ఒక్క విషయాన్ని మనం దేవుడు మన ముందుంచారండి. ఇప్పుడు మన పని అండి, మనం ఏం చేయాలంటే దినదినము ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసి మన హృదయ స్థితిని దినదినము మనం కాపాడుకున్నట్లయితే దేవుడు బహు గొప్పగా మన అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ప్రతి ఒక్కరము మన హృదయాన్ని బహుభద్రంగా కాపాడుకునే ఒక ఆత్మీయ స్థితిలోనికి మనలో మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు అటువంటి ఆత్మీయ స్థితిలోనికి, అటువంటి ఆత్మ జ్ఞానంలోనికి ప్రతి దినము మనను నడిపించునుగాక. దేవుడు మిమ్మను బహుగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.